గణేష్ భగవానుని మిఠాయి మోదక్ను తయారు చేద్దాం. మిఠాయి మోదక్ను తయారు చేద్దాం. దీని తయారీకి ఒక అంచు ఎరుపు రంగుతో, రెండవ అంచు తెలుపు రంగుతో కూడిన 20 సెంటీమీటర్ల కొలతగల చతురస్రాకార కాగితం అవసరమవుతుంది. దీని రెండు ఐమూలలను అడ్డంగా వక్రంగా మడవాలి. కాగితాన్ని తిరగవేసి రెండు మధ్యలా గీతల వద్ద మడవాలి. దాని సాధారణ పరిమాణం నుండి పావు వంతును చింపి తీసివేయాలి. ఒక ఐమూల యొక్క కర్ణం మధ్య బిందువును నొక్కిపెట్టి ఎడమ కుడి మూలలను మధ్య బిందువు వద్దకు మడవండి. కాగితాన్ని వెనుకకు తిప్పి మళ్ళీ పై విధంగానే చేయండి. మధ్య బిందువు గుర్తించడానికి పై చివరను ఆధార కేంద్రానికి మడవాలి. ఇప్పుడు రెండు చివరలను మధ్య బిందువుకు మడవాలి. ఇప్పుడు ఈ లంబకోణాన్ని విడదీసి మడతను తిరగేసి మడిచి చుట్టాలి. ఎడమవైపు కూడా ఇదే విధంగా చేయాలి. మొదట కాగితాన్ని విప్పి మడతను తిరగేసి త్రిభుజంగా మడవాలి. వెనుక వైపు కూడా ఇదే విధంగా చేయాలి. కాగితాన్ని విప్పి మడతను తిరగేసి లోపలి వైపుకు మడవాలి. ఇప్పుడు పై పొరను ఆధారం వరకు మడవాలి. కాగితాన్ని తిరగేసి మళ్ళీ ఇలాగే పునరావృతం చేయాలి. ఇప్పుడు ఎర్రని షడ్భుజి కనిపించేటట్లుగా మళ్ళీ మడవాలి. మరొక్కసారి పై పొరను ఆధారం వద్దకు మడవాలి. కాగితాన్ని తిరగేసి మళ్ళీ ఇదే విధంగా చేయండి. ఇప్పుడు 8 ఎర్రని చిన్న త్రిభుజాలను చూడగలము. ఈ 8 ఎర్రని చిన్న త్రిభుజాలను సగానికి మడవండి. ఈ మడిచిన పొరలలో మీరు 8 త్రిభుజాలను కనుక్కోగలుగుతారు. మరొక్కసారి త్రిభుజాలను విప్పి తిరగేసి లోపలికి మడవాలి. 8 త్రిభుజాలకు ఇదే విధంగా చేయాలి. మోదక్ ఆకారం మెల్లమెల్లగా కనిపిస్తుంది. వాటి రేఖాకృతులు కలిసేటట్లుగా ఒక పెన్సిల్తో చివరలను వృత్తాకారం రావడానికి గుండ్రంగా తిప్పాలి. కాగితాన్ని తిరగేసి మళ్ళీ ఇదే విధంగా చేయాలి. మోదక్ ఉబ్బడానికి దాని అడుగున చిన్న కన్నం చేసి ఊదాలి. గణేష్ భగవానునికి ప్రీతిపాత్రమైన నిజమైన లడ్డు ఇదే మరి.